ప్రియమైన దేవుని సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉపవాస ప్రార్థనలో నాలుగవ వారము బుధవారం గురువారం మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి నాలుగవ వారంలోకి దేవుని నడిపించిన విధానాన్ని బట్టి ముందుగా దేవదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలియజేస్తున్నాను. దూర ప్రాంతం నుంచి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చెప్పబోయే ముందు అందరం కళ్ళు మూసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన నాలుగో ఉపవాస ప్రార్థనల వారం ఉపవాస ప్రార్థనలు తండ్రి నాయన మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి ఈ నాలుగు వారాలు తండ్రి నీ దయలో నీ కృపలో తండ్రి మమ్మల్ని నిలబెట్టి ఉపవాసం ఉంచినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఏడు వారాలు ప్రభా నీ ఆత్మ అభిషేకంతో మా మీద కుమ్మరించి ప్రభా, మేమేవైతే అడుగుతామో ప్రభా వాటిని పొందటానికి కృపజించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి నాయన వాక్యం చెప్పబోచుండగా మీరుండి మాట్లాడమని, నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే బిడ్డగా ఉంచుకోవటానికి కృపజించమని తండ్రి నాయన. మా నిలబడినప్పుడు మాట్లాడేది మీరు కాదు నేనని చెప్పిన తండ్రి నీ వందనాలు ప్రభా. నా నోటి ద్వారా తండ్రి నీ ఆత్మ బలంతో నింపి నీ మాటలే మాట్లాడటానికి కృపజించమని నా జడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మనము ఈ నాలుగు వారాల నుంచి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాము. ఈ వారము మనము ఒక కుటుంబం గురించి చెప్పుకోబోతున్నాము. ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళ కుటుంబం మొత్తం దేవుని సేవలో ఎలా ఉన్నారో, ఒక గొప్ప తల్లి, ఒక గొప్ప స్త్రీ, ఒక గొప్ప జ్ఞానవంతురాల గురించి ఈరోజు మనం వాక్యం చెప్పుకోబోతున్నాము. మూలవాక్యంగా మనము మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ ఇష్యములో దేవుని చిత్తము. ప్రతి విషయములో కృతజ్ఞతా స్తుతులు చెల్లించమని అపోస్తుడైన పౌలు ఈ దశలోని సంఘానికి రాసిన పత్రికలో ఏముందంటే, ప్రతి విషయములో కృతజ్ఞతా స్తుతులు చెల్లించడి. మనకు బిడ్డలు పుట్టినప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, వివాహమైనప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, మంచిగా పంట పడినప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, ఏ పని చేసినా ప్రతి విషయంలో అన్నాడు. ఒకటని కాదు, మనం ఏది చేసినా మన ఉచ్ఛ్యాస నిత్యాస సమస్తం ఏం చేయాలంటే మనము చేసే ప్రతి ఒక్క పని ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ఈ మొదటి దశలైన రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం వ్రాయబడింది. అలా చేసిన కుటుంబం ఎవరో ఈరోజు మనము చూసుకుందాము. ఆ కుటుంబం గురించి ఈరోజు చెప్పుకుందాం. తన కుటుంబాన్ని ఎలా పెంచిందో, బిడ్డల్ని ఎలా పెంచిందో, ఆ బిడ్డల సేవలో ఎలా వాడబడ్డారో, ఒక గొప్ప తల్లి, ఒక గొప్ప స్త్రీ, ఒక గొప్ప జ్ఞానవంతురాలైన కుటుంబాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. పోయిన నిన్న ఏ వాక్యం చెప్పుకున్నాము, అందరికి గుర్తుందా? వాక్యం విన్నప్పుడు మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఉపవాస ప్రార్థనలో ఇస్కియా గురించి చెప్పుకున్నాం. ఆయన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి అంజూరపు పండ్లు ముద్ద ఆ పుండు మీద పెట్టినప్పుడు తగ్గి స్వస్థత పొంది దేవుడు ఆశ పొడిగించడని నిన్న మనం చెప్పుకొని ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయనకి ఒక ప్రవక్త చెప్పాడు కదా, ఆ ప్రవక్త పేరెవరు? యెషయా ప్రవక్త. నిన్న వాక్యంలో ఇస్కియాకి ప్రతి ఒక్క విషయము చెప్పింది ఎవరంటే దేవునితో మాట్లాడి, యెషయా గొప్ప ప్రవక్త కదా ఆయన మాట్లాడాడు. ఈరోజు దేవునితో మాట్లాడి ఆ మోషే గారు ఏ రీతిగా ప్రజలతో మాట్లాడాడు, ఏ రీతిగా ప్రతి ఒక్క విషయం చెప్పాడు, ఈరోజు ఆ కుటుంబం గురించి చెప్పుకుందాము. మనము దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మనం చెప్పుకోయే వాక్యము ఒక కుటుంబం. బిడ్డల్ని దేవుని సేవకు సిద్ధపరిచిన యోకెబెదు, ఆమె పేరు యోకెబెదు, భర్త పేరు అమ్రాము.
నిర్గమకణము ఆరో అధ్యాయము 20వ వచనం నిర్గమకణము ఆరో అధ్యాయము 20వ వచనం చూడండి నిర్గమకణము ఆరో అధ్యాయము 20వ వచనం అమ్రాము తన మేనత్తైన ఏకోపేదును పెళ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను ఇక్కడ చక్కని వాక్యం అమ్రాము ఏకోపేద ఇద్దరు ఎవరు భార్యాభర్తలు ఏకోపేద అనగా యెహోవా మహాచ్యము గలవాడని అర్థము నిజంగానే ఆమె యెహోవా మహాచ్యము ఆయన కుటుంబంలో ముగ్గురు బిడ్డల ద్వారా చూడగలిగింది కాబట్టి ఈ ఏకోపేద అంటే యెహోవా మహాచ్యమని అర్థము అమ్రాము అంటే అనుభవం లేనివాడని అర్థము భర్త అనుభవం లేనివాడైనా కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా ఏమ ఎంత జ్ఞానవంతురాలంటే తన ముగ్గురు బిడ్డల్ని అహరోన్ని మోషేని మిర్యాముని దేవుని సేవలోనే వాళ్ళ యొక్క తలాంతులు ఏందో గుర్తించి వాళ్ళని ఏ రీతిగా పెంచిందో ఈరోజు మనం ఆ కుటుంబం ఆ తల్లి గురించి చెప్పుకోబోతున్నాం నిజంగా తల్లి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి చిన్న వయసు నుంచే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఆ పని ఆ తల్లికే తెలిసిద్ది ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కళ్ళకి సౌండ్ సిస్టమ్ యమహా వాయించటం అంటే ఇష్టము ఒక్కొక్కరికి రకరకాల పాటలు పాడటం అంటే ఇష్టము ఒక్కొక్కరికి క్రికెట్ అంటే ఇష్టము ఒకరికి వాలీబాల్ అంటే ఇష్టము అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఎవరు గ్రహిస్తారంటే ఇంట్లో తల్లి గ్రహించింది అలాగే ఈ ఏకోపేద ఏం చేస్తుందంటే వాళ్ళ బిడ్డల యొక్క ముగ్గురు బిడ్డల యొక్క తలాంతులు గుర్తించింది మిర్యాం గురించి చూసినట్లయితే నిర్గమకాండము 15:20 ఆమెకు పాట పాడటం అన్నా వాయిద్యం అన్నా గొప్ప సంగీతం అన్నా ఆమెకి చాలా ఇష్టం అన్నమాట నిర్గమకాండము మిర్యాం గురించి చూద్దాము నిర్గమకాండము 15:20 చూడండి నిర్గమకాండము 15 అధ్యాయము 20వ వచనం చూడండి మిర్యాం గురించి చాలా చక్కగా రాయబడింది 20వ వచనం నిర్గమకాండము 15 అధ్యాయము 20వ వచనం మరియు అహరోను సహోదరుయు ప్రవక్తయగునట మిర్యాము తంబురును చేతపట్టుకొని స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యంతోనూ ఆమె ఎంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యెహోవాను గానము చేడి ఆయన మిగుల అతిశయించిన జయించినని గుర్రములు రథాలను బట్టి ఆయన గొప్పగా జయించినని ఆమె కీర్తన పాడింది గుర్రాలను బట్టి రథాలను బట్టి యెహోవా గొప్పగా అతిశయించాడని మిర్యాము అనేక మందిని పాటలతోనూ ఆమె సంగీతంతోనూ ఒక ప్రవక్తగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఆమె నడిపించింది నాట్యంతోనూ నడిపించింది ఆమె చిన్న వయసు నుంచే పాటలు ఎలా పడిద్దో తల్లి గుర్తించింది మనం కూడా బిడ్డల్ని గుర్తించి ఇప్పుడు పెద్దయినాక అంటాము పాటలు పాడు అంటాం కానీ పెద్దయినాక ఒకేసారి పాటలు పాడాలంటే బిడ్డలు పాడలేరు కదా అది చిన్న వయసులోనే గుర్తించి మనం ఏం చేయాలంటే వాళ్ళకి పాటలు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి చిన్న వయసు నుంచి మనం పాటలు నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలి ఒక్కో బిడ్డకి బాగా బైబిల్ చదవటం ఇష్టం ఆ బిడ్డ ఆలోచనలు ఏ తెలుసుకొని ఆ బిడ్డను మనం ఏం చేయాలి నీకు ఏ కోరిక ఉందని అడిగి ఆ బిడ్డ సేవకుడు కావాలంటే సేవకుడుగా మనము పంపించేవారిగా ఉండాలి ఆ రీతిగా ఉన్నప్పుడు బిడ్డలు గొప్పగా దేవునియందు భయభక్తులు కలిగి చక్కగా జీవిస్తారు ఆ తల్లి గమనించి ఏం చేస్తుందంటే ఈ బిడ్డల ముగ్గురిని దేవునియందు భయభక్తులు కలిగి పెంచగలిగింది అందుకని ఏకోపేదనగా యెహోవా మహాత్మ్యం గలవాడి అని అర్థము ఈ ఏకోపేద బహుచురుకైన స్త్రీ హెబ్రీ స్త్రీలు బహుచురుకైన వారు అని వ్రాయబడి ఉంది ఎందుకంటే ఈమె అప్పట్లో రాజు మొదటగా పుట్టిన వారిని పరో రాజు సంతానాన్ని మగపిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళని చంపేయమని ఒక ఆజ్ఞ ఇచ్చి అన్నాడు ఇచ్చినప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి ఎవరు పుట్టారంటే మోషే పుట్టాడు మనం 2వ అధ్యాయం చూద్దాము నిర్గమకాండము ఆమె ఎలా చేసిందో ఆమె ప్రసవించినప్పుడు ఎంత చురుగ్గా ఉందో ఆమె గురించి 2వ అధ్యాయంలో వ్రాయబడింది చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనం అందుకు మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగి
ఎట్టి స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వారి యద్దకు వెళ్ళక మునపే వారు ప్రశ్నించుందురని పరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చూశారా ఈ పరో రాజు మగబిడ్డలు మొదట పుట్టిన మగ సంతానాన్ని మొత్తాన్ని సంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమేం చేసిందంటే ఎకెబెదు ఆమె ప్రసవించి ఆయన మంత్రసానులు పంపిస్తాడనమాట. ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టిందా అని తెలుసుకొని చంపేయటానికి ఆయనే మంత్రసానులు పంపిస్తాడు. వీళ్ళ దగ్గర పంపించినప్పుడు ఎవరు పుట్టారని రాజు చెప్పినప్పుడు ఆడపిల్ల అయితే ఏం చేయరు కానీ మగపిల్లడు పుడితే మొదటి సంతానాన్ని సంపేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు పురోరాజు. అందుకని ఏమెంత తెలివి కలదంటే హెబ్రీ స్త్రీలాగా మనం కూడా చురుగ్గా ఉండాలి. మంత్రసానులు వచ్చేలేకే ఆమె కానుపావటం జరిగింది. శుభ్రపరచుకొని బహుశురుగ్గా ఆ బిడ్డని మోసాన్ని దాచిపెట్టడం కూడా జరిగింది. అధ్యాయం మొత్తం చదివితే చాలా చక్కగా ఆ బిడ్డని 3 నెలలు ఎవరికంట పెడకుండా పెంచగలిగింది. తర్వాత 3 నెలల తర్వాత ఇంకా పెంచలేక ఆ బిడ్డని ఒక నైల్ నదిలో వదిలిపెట్టింది. అదంతా మనకు చరిత్ర మోస చరిత్ర మొత్తం అందరికీ తెలుసు. ఆ బిడ్డని ఆ రీతిగా ఆమె దాచగలిగింది. అందుకని మనం కూడా హెబ్రీ స్త్రీలాగా బహు చురుకైన వారుగాను ఉండాలి. అన్ని విషయంలో అన్ని రంగాల్లో స్త్రీ వర్ధిల్లేటట్లుగా ముందంచెలో ఉండాలని మనం ఈ వాక్యాన్ని బట్టి స్త్రీలము నీరసంగాను అలసటగాను ఉండకుండా దేవుని పనిలో చురుకైన వారుగా పాటల పాడే విషయంలో కానీ పరిచర్య చేసే విషయంలో కానీ ఏమైనా మీటింగ్ జరిగేటప్పుడు అమ్మ రెండమ్మ సహాయం చేయండి అమ్మ మనం భోజనాలు వండుదాం అంటే కొంతమంది బాగలేదు పాస్టర్ గారు అంటారు. అలా కాకుండా బహుసురుకైన వారుగా మనం పరిచర్య చేయడానికి ముందుకొచ్చే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం గురించి మనం నేర్చుకున్నాం. ఆ ఎకెబెదు బిడ్డల్ని ఆ రీతిగా చక్కగా పెంచగలిగింది. వీళ్ళు ఎవరంటే లేవీలు. 12 గోత్రికలు ఉన్నారు. వాళ్ళలో లేవి కుటుంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నుకన్నాడు. ఈ లేవి గోత్రికులని ఎన్నుకన్నాడని వీళ్ళ మీద చాలా అసూయ పడేవాళ్ళు. మీరే యాజకత్వం చేయాలా, దేవుని గుడారంలోకి మీరే వెళ్ళాలా, మీరే మందసాలని తొడవాలా, మీరే శుభ్రం చేయాలా, దేవుని మందిరాన్ని మేము చేయకూడదని వాళ్ళ మీద చాలామంది సణుక్కున్నారు, గొనుక్కున్నారు. ఎందుకని దేవుని పిలుపు లేకుండా మనము ఏది చేయలేము. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఈ కుటుంబం మొత్తం దేవుని పని చేయటానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబమే చేయాలి. ఎంత సణుక్కన్నా గొనుక్కన్నా దేవుని చిత్తంలోనే మనము ఒక్క అడుగు కూడా ముందుకేయలేము. మోషే కుటుంబాన్ని ఎకెబెదు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈ 3 బిడ్డలు దేవుని పరిచర్యలో చక్కగా వాడు. పెద్ద కుమారుడు అహరోను యాజకత ధర్మం చేసేవాడు. ఆయన ఎన్నుకన్నాడు. మోష దేవునితో మాట్లాడి ఆయనకి కొంచెం మాట సరిగ్గా రాదు కాబట్టి ప్రతి ఒక్క విషయం వాళ్ళ అన్నయ్యతో చెప్పేవాడు. చెప్పినప్పుడు ఆయన ప్రజలకు చెప్పేవాడు. ఆ రీతిగా దేవునితో ప్రతి ఒక్క విషయం మాట్లాడి దేవుని ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించేవాడు. మోష ఒక నాయకుడు అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా దేవుడు ఎన్నుకన్నాడు. ఎన్నుకన్నప్పుడు నీవే దేవుని ప్రజలు నడిపించాలా, మేము చేయలేమని కోరాహు వాళ్ళ మీద అసూయపడ్డాడు. అసూయపడి 250 మంది సైన్యంగా తయారు చేసి మేము కూడా చేయగలము, మేము కూడా పాటలు పాడగలము, మేము కూడా వాక్యం చెప్పగలము, మేము కూడా సమస్తం మందిరంలో అన్ని విషయంలో మేము పాలు పంపులు పొందగలమని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు పిలుపు లేకుండా మనం ఏదని చేస్తే ఆయన కోపము మామూలుగా రాదు. దహించు అగ్ని అన్నాడు. ఆయన ఏ రీతిగా కోరహు కుటుంబాన్ని లేకుండా చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడింది. మనము కోరహు గురించి చూద్దాము. సంఖ్యాకాండము 16 అధ్యాయం. మీరందరూ చురుగ్గా బైబుల్ తీసి చదివే బిడ్డలుగా ఉండాలి. నేనే చదువుతున్నాను, మీరు చురుగ్గా తీయాలి. సంఖ్యాకాండము 16 అధ్యాయము 32 వచనం చూసినట్లయితే ఆ కోరహు గురించి రాయబడింది. అదేవిధంగా 16:10లో కూడా రాయబడింది. 20 భూమి తన నోరు తెరసి వారిని వారి కుటుంబములను కోరాహు కుటుంబ సమూహం అందరినీ సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారు సంబంధులందరూ
ప్రాణము తో పాతాళంలో కూలి చాలు ప్రభు యేసు క్రీస్తు వారు పర్మిషన్ లేకుండా అసూయతను సణుకంట గుణకంట పురుషత్వం కుటుంబ సేవలోనే వాడబడుతుంది వాళ్ళ కుటుంబం మొత్తం వాడబడుతుందని అసూయత చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఊరకనే ఉండలేడు పిలుపు లేకుండా నీవు ఎంత చేసినా కూడా నీకు అవమానాలు జరుగుతాయి నీకు వెదుగుదల ఉండదు నువ్వు సేవలో వాడబడలేవు పురుషత్వం కుటుంబం సేవలో వాడబడుతుంది నేను ఎందుకు వాడబడకూడదని నీవు అసూయ పడితే ఏం చేస్తాడు దేవుడు ఈ కోరహ కుటుంబాన్ని భూమి తన నోరు తెరిచి బ్రతికుండగానే మొత్తాన్ని సంహారం చేసింది భూమి తన నెరవిడిచి మింగేసిందని సంఖ్యాకాండము 16:10 లో రాయబడింది ఆ రీతిగా దేవుడి ఉగ్రతకు మనం ఎప్పుడు బలి కాకుండా ఆయన పిలుపు ఉందా లేదా మనల్ని పిలుసుకున్నాడా లేదని ప్రార్థన చేసుకొని దేవుని సేవలో వాడబడాలి అంతేకాని మనము అసూయ చేతను ఎవరో చేస్తున్నారని చేస్తే దేవుడి ఉగ్రతకు మనం బలైపోయి బిడ్డలుగా ఉంటాము మనం ఏం చేయాలంటే మోషే ఎలా సేవలో వాడబడ్డాడో అదే విధంగా అహరోను ఏ రీతిగా సేవలో వాడబడ్డాడో మిరియము ఒక గొప్ప ప్రవక్తగా ఎలా వాడబడిందో ఆ కుటుంబం మొత్తం వదిలటానికి కారకరాలు ఎవరంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా ఆమె యోకెబెదు జ్ఞానము కలిగిన స్త్రీ కాబట్టి ఆమె ముగ్గురు బిడ్డల్ని దేవుని యందు భయభక్తులుగా పెంచి పెద్దవాళ్ళని చేసింది మనము కూడా ఈ రోజుల్లో మన బిడ్డల పక్షాన మనం ఏం చేయాలంటే వాళ్ళని జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రులుగా ఉండాలి వారు ఏ పనైతే ఆశపడుతున్నారో వాళ్ళని గ్రహించే స్త్రీలుగా ఉండి ఆ బిడ్డల్ని ఆ మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులకి చాలా బాధ్యత ఉంది ముఖ్యంగా స్త్రీకి చాలా బాధ్యత ఉంది మనము మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 చదివాం కదా ప్రతి విషయంలో మనము బిడ్డల విషయంలో కానీ వాళ్ళ చదువులో మార్కులు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ కుటుంబాన్ని గురించి ఈ యోకెబెద తల్లి ఏం చేసిందంటే తన బిడ్డల విషయంలో ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించింది ఆ లేవి కుటుంబాన్ని ఎన్నుకున్నప్పుడు మా వాళ్ళ పితరుల కుటుంబాలను బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చి ఇది గుడారంలో పెట్టమని ఆ మోషకు చెప్పినప్పుడు ఆ గుడారంలో ఆ కర్రలు పెట్టారు ఎవరి పేరు ఆ లేవి గోత్రికుల పేర్లు 12 మంది గోత్రికులు వాళ్ళ పితరుల పేర్లు ఆ కర్ర మీద వ్రాయబడి ఉంటాయి అదేవిధంగా అహరోను కర్ర మీద అహరోను పేరు రాయబడింది తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గుడారంలోని కర్రలని చూసి తీసినప్పుడు అహరోను కర్ర ఏమైంది చిగురించింది చిగురించటమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అది మంచిగా పూత వచ్చింది కాయలు కాసింది మనము అహరోను గురించి చూసుకుందాం సంఖ్యాకాండము 17:17 7వచనం చూడండి సంఖ్యాకాండము అహరోను కర్ర ఏ విధంగా చిగురించింది 7వచనం మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చియుండెను అది చిగిర్చి పువ్వును పూసి బాదమ పండు కలదైన చూసారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప వాళ్ళు లేవి కుటుంబం మీద వాళ్ళ కుటుంబం మీద ఉంది కాబట్టి అక్కడ సాక్షపు గుడారంలో అందరు కర్రలు పెట్టారు కానీ అహరోను కర్ర ఏం చేసింది చిగుర్చింది చిగుర్చి ఏం చేసింది అది చక్కగా బాదం పూలు పూయగలిగింది మనం కూడా ఏం చేయాలంటే దేవుని పిలుపును బట్టి మనకి పిలుపు ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ చక్కగా ఈ వాక్యంలో రాయబడింది కదా కోరహు అసూయపడ్డాడు 250 మందిని మందని జనాంగాన్ని తయారు చేసుకున్నాడు వీళ్ళ మీదకి తిరుగుబాటుదారుడుగా అయ్యాడు తిరుగుబాటుదారుడుగా ఏమయ్యాడు ఆయన పాతాళంలో భూమి నోరు తెరిచి మింగడానికి కారకుడయ్యాడు కానీ కోరహు కుమారులు చనిపోలేదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది వాళ్ళు తర్వాత దేవుని గురించి తెలుసుకొని పిలుపు లేకుండా రాకూడదని వాళ్ళు తెలుసుకొని మోషే దగ్గర వాళ్ళు
అదే విధంగా మనం ఏం చేయాలంటే ఈ యాకోబేద కుటుంబం లేవి కుటుంబం దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు మన కుటుంబంలో బిడ్డలకు ఎవరకైతే సేవ పిలుపు ఉందో మనం గుర్తెరిగి ఆ బిడ్డల్ని సేవ వైపు పంపించే తల్లిదండ్రులుగా ఉండాలి చూసారా ఇక్కడ అహరోను కర్ర పెద్ద కుమారుడు ఈయన ఎవరంటే పెద్ద కుమారుడు యాకోబేదకి పెద్ద కుమారుడు ఆయన కర్ర ఏమైంది చిగుర్చి బాదం పండ్లు కాసినాయి ఆ రీతిగా మన కుటుంబం కూడా ఎప్పుడు చిగుర్చి గొప్ప ఫలాల్ని పొందే బిడ్డలుగా మన కుటుంబాలు ఉన్నట్లయితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు సంతోషిస్తాడు ఒక్క కుటుంబంలో ఐదుగురు మగబిడ్డలు ఉన్నట్టుగైతే ఐదుగురిని దేవుడు ఏం చేస్తాడు సేవకే వాడుకుంటాడు వాళ్ళు అన్ని చదువులు చదువుకున్నా ఎంత గొప్పవాళ్ళైనా కలెక్టర్ అయినా సరే దేవుడు పిలుపున్నప్పుడు కలెక్టర్ పని మానుకొని దేవుని సేవ చేయాల్సిందే నువ్వు కాలేజీ లెక్చరర్ అయినా టీచర్ అయినా ఎవరైనా సరే నీ రైల్వే ఎంప్లాయీ అయినా నీకు దేవుని పిలుపు ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా నీ దేవుని సేవ చేయాల్సిందే అది తెలియక చాలామంది నష్టపోతున్నారు మనం గుర్తెరగాలి మనకి దేవుని పిలుపు ఉందా లేదా ఎందుకు మనకి శోధనలు వస్తాయి ఉద్యోగం మంచి శాలరీ వస్తుంది లక్ష రూపాయల శాలరీ వస్తున్నా కూడా కుటుంబంలో సంతోషం ఉండట్లేదు అది ఎందుకుంటలేదని మనం గుర్తెరగాలి దేవుని పిలుపు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో అనేకమైన శోధనలు వస్తాయి అప్పుడు ఆ ఉద్యోగం విడిచేసి మనం ఏం చేయాలంటే దేవుని పిలుపు ప్రకారం వచ్చినట్లయితే ఈ దేవుని సేవలోనే మనకి ఎంతో దేవుడు దీవిస్తాడు ముందు శోధనలు వస్తాయి కానీ తర్వాత దేవుడు ఆ శోధనల వెనక గొప్ప దీవెన దాగి ఉండేది నీవు శోధన వచ్చిందని అనుకుంటావు కానీ ఆ శోధన ఎప్పుడైతే నీవు ప్రార్థన ద్వారా చేస్తావో ఆ ప్రార్థనలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అన్ని మంచి కార్యాలు జరుగుతాయి ఎప్పుడు నీ ఉపాసం ఉండి నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఈ తల్లి యాకోబేదు ఆ బిడ్డల కోసం ఎన్నిసార్లు ఉపాసం ఉందో ఎంత కన్నీరు గార్చిందో ఎంత ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుందో మనకు తెలీదు అంత గొప్పగా అయ్యారంటే ఆమె ఎంత ప్రార్థన చేసి ఉండేది ఎంత ప్రార్థన పరులు ఉండేది అందుకనే దేవుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టెను మూడు రాలు తన చేతులతో తన ఇల్లు పెరుకువేనను పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అందుకని మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగిన స్త్రీలుగా ఉండి యెహోవాయందు భయభక్తులు కలిగి మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం అంగలార్చే స్త్రీలుగాను రేయి మొదటి జామం లేచి వారి కోసం వరపెట్టే స్త్రీలుగాను ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో దీవిస్తాడు ప్రతి ఒక్కళ్ళు ఈ మాట గుర్తుపెట్టుకొని తల్లులైనటువంటి వారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మీ బిడ్డలకి ఏ తలంతం ఉందో అది గుర్తెరిగి మనం వాటికి పంపించినట్లయితే దేవుడు ఈ యాకోబేదు కుటుంబాన్ని మోషే దేవునితో మాట్లాడి ప్రతి ఒక్క విషయము వీళ్ళ అన్నయ్యతో యెహోవాతో చెప్పాడు వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు యాజకత్వం ధూపం వేసేవాడు దేవుని మందిరంలో అది దేవుడిచ్చిన గొప్ప తలాంతు మిరియాము ఆడపిల్లను ఎలా పెంచాలో స్త్రీలకు తెలుసు ఆమెకి తెలిసి ఆమె తలంతు గుర్తెరిగి గొప్ప ప్రవక్తగాను సంగీత ఆమె గిటార్ వాయించేది ఆమె చక్కగా పాటలు పాడేది ఆ రీతిగా ఆ మార్గంలో ఆమెను పెంచింది నేటి మన రోజుల్లో ఏం జరుగుతుందంటే మనము ఆడపిల్లల కోరికలు ఏంటో తెలుసుకోలేకపోతున్నాము వాళ్ళ మంచి మార్గంలో నడిపలేకపోతున్నాము స్త్రీ ఆడపిల్ల మీద మంచి నిఘా వేసి మంచిగా జాగ్రత్తగా పెంచితే ఆ తల్లికి గొప్ప కీర్తి వచ్చింది ఆడపిల్ల అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచింది మంచి మార్గంలో నడిపించింది వాళ్ళు గొప్ప ప్రవక్తులుగా ఉన్నారు వాళ్ళు గొప్పగా తీర్చబడ్డారని ఆ తల్లికి ఘనత వచ్చింది ఎందుకంటే ఆ తల్లికే పేరు వచ్చింది ఇప్పుడు ఎక్కువ పేదకే పేరు వచ్చింది కదా ముగ్గురు బిడ్డలు ఏ రీతిగా పెంచిందంటే అంత మంచి మార్గంలో పెంచడానికి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఎందుకంటే ఆ తల్లి కన్నీరు గర్చింది ఏడ్చింది మరి ఇస్రాయల్ ప్రజలు అంతమందిని ఆయనకు మాట సరిగా రాదు నత్తిగా ఉండేది మోషే గారికి నోటి మాన్యం లేదని దేవునితో చెప్పినప్పుడు నేనున్నా నువ్వు ఇస్రాయల్ ప్రజలు నడిపించు 600,000 మందిని చెప్పినప్పుడు ఆయన నడిపించాడు ఎందుకంటే ఆయన ఎన్నుకన్నాడు దేవుడు ఎన్నుకన్నప్పుడు నీ అందచందాలు చూడు నీవు చదువుకున్నావో లేవని చూడు దేవుడు ఎన్నుకన్నప్పుడు దేవుడే నడిపిస్తాడు కానీ ఇంకెవ్వరూ నడిపించరు దేవుడు నిన్ను ఎన్నుకన్నప్పుడు ఏ మార్గంలో పోమంటే ఆమరు నువ్వు ఎక్కడ సేవ చేయమంటే అక్కడే చేయాలి అంతేకాని దేవుని పర్మిషన్ లేకుండా నువ్వు ఎప్పుడైతే ఆలోచన లేకుండా మూర్ఖంగా ఉంటావో ఆ సేవ ఫలించదు నిన్ను ఫలాని ఊరు పోమంటే
అడవుల్లో పోమంటే అడవుల్లో పోవాలి, అన్ని వదిలేసారంటే రమ్మన్నగా రావాలి. అబ్రహాం అన్ని వదిలేసి రమ్మన్నప్పుడు ఎండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడైని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటకు లోబడి సమస్తాన్ని వదిలేశాడు. సమస్తాన్ని వదిలేసి వచ్చినప్పుడు ఆయన బహుగా మరలా దేవుడు దీవించాడు. అయ్యో నా ఉద్యోగం 100,000 రూపాయల ఉద్యోగం, నేనెట్ట వదులుకో నేను పాస్టర్ గారని అంటే నీకు దీవెన రాదు. ఎప్పుడైతే నీ ఉద్యోగం పిలుపున్నప్పుడు నీ ఉద్యోగం వైపు చూడకుండా నీ ముందు ఉన్న దేవుని వైపు చూసి ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఈ ఏకేబేదు బిడ్డలను ఏ రీతిగా పెంచిందో మనం కూడా ఆ రీతిగా కుటుంబాన్ని పెంచే స్త్రీలుగా ఉండాలి. అహరోన్లాగా భయభక్తులు కలిగి ఉండాలి, మోషేలాగా భయభక్తులు కలిగి ఉండాలి. స్త్రీలైతే మిరియాములాగా భయభక్తులు కలిగి మన తలంతిందో మనం తెలుసుకొని మందిరానికి వస్తున్నారు. ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెబుతున్నాను. పాటలు పాడతావచ్చు, కానీ పక్క మనిషి మౌత్ తీసుకుని పాడేటప్పుడు మనం పాటలు పడకుండా మూగు వాళ్ళలాగా కూర్చుంటున్నావు, అలా కూర్చోకూడదు. నిన్ను నువ్వు ఇచ్చిన తలంతను బట్టి నువ్వు దేవుని మహింపరచు. ఎగతలు చేస్తారు వాళ్ళు, ఎగతలు చేస్తారు వీళ్ళు, ఎగతలు చేస్తారని నువ్వు చూడకూడదు. నీవు మందిరానికి వచ్చినప్పుడు నీకు చేతులు ఇచ్చాడు, చక్కగా చప్పట్లు కొట్టాలి, మనకి స్వరాన్ని ఇచ్చాడు, పాటలు పాడి దేవుని అని మహింపరచాలి, చదువు వచ్చినప్పుడు బైబుల్ చదవాలి, చదువు రానప్పుడు సేవకులు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఒకప్పుడు నన్ను పాటలు పాడటానికి అందరూ హేళన చేసేవాళ్ళు, ఎవరు ఎగతలు చేశారు, ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడేట్టుగా నాకు స్వరాన్ని ఇచ్చాడు. ఎగతలు చేసేవాళ్ళు నేను అంతగా పాడలేనని హేళన చేసేవాళ్ళు. అందుకే నేను ప్రార్థన పోయినప్పుడు మూగు ముద్దులా కూర్చునేదాన్ని, ఎందుకంటే ఎగతలు చేస్తున్నారు కదా. ఇంకా ఎట్టబడతాము, కానీ దేవుడు సేవలోకి వచ్చినప్పుడు ఒకటే, దేవుడు ఎన్నుకన్నప్పుడు మన స్వరాన్ని ఆయనకి మహింపరచాలి. ఎవరు ఎగతలు చేస్తే మనకెందుకు, అది దేవుడికే తెలుసు. నాకు ఇచ్చిన స్వరం అది, నాకు ఇచ్చిన పాటలు నేను పాడాలని నేను నిర్ణయించుకొని పాటలు పాడుతూనే ఉన్నాను. ఒకళ్ళు ఎగతలు చేశారని నేను ఆపలేదు, ఎందుకంటే నాకు ఇచ్చిన తలంత నేను దేవుడు మహింపరచాలి. ఆయన మహింపరిస్తే ఆయన మనల్ని దీవిస్తాడు, కానీ లోకం వైపు మనం చూడకూడదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీపడము, వీటి వైపు చూసామైతే చూస్తామైతే మనము పాటలు పాడలేము, వాక్యం చెప్పలేము, మనం ఏది ప్రార్థన కూడా చేయలేము, ఉపవాసం లేము. ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది హేళన చేస్తారు, అబ్బో వీళ్ళు ఉపవాసం ఉన్నారని. వాళ్ళ వైపు మనం చూడకూడదు. మన ముందున్న పందెంలో ముందుకు పోవడానికి అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు జీవ కిరీటం పొందడానికి మన ముందున్న జీవ కిరీటం కోసం మనం ఉపవాసం ఉండి అంగాలార్చి కుటుంబాల కోసం ఏ రోదన చేసే స్త్రీలుగాను యోకెబెదు లాంటి తల్లిలాగా మనం ఉండాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనము 4వ వారం ఉపవాస ప్రార్థనలో యోకెబెదును గురించి, తన కుటుంబాన్ని గురించి, అమ్రాము యోకెబెదును గురించి, మోషే అహరోను మిర్యాం గురించి చెప్పుకున్నాం. వచ్చే వారం మరలో ఒక ఇంకో వాక్యం గురించి చెప్పుకుందాం. ఈ వారం అంతా దేవుడు వాక్యంలో నడిపించాలని మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యం దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన ఎక్కేపేదు అమ్రాము గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి ఈరోజు వర్తమానం చెప్పుకొని ఉన్నాం ప్రభా. నాయన అయ్యా తండ్రి నాయన, నీవు ఆ వాక్యాన్ని దీవించి ఆ రీతిగా యోకెబెదు తన ముగ్గురు బిడ్డల్ని దేవుని ఎలా పెంచిందో మా కుటుంబాల్ని, మా బిడ్డలను ఆ రీతిగా పెంచుకోవడానికి మా జ్ఞానాన్ని ఇవ్వమని, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టని చెప్పినారు ప్రభా. అయ్యా జ్ఞానం కలిగి తండ్రి ఇల్లు కట్టడానికి కృప చూపించమని నజడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.